ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా బాలికలపై అత్యాచారాలకు కొదవ లేకుండా పోతుంది. తాజాగా విశాఖ ఏజెన్సీలో మైనర్ బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 15 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచార ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. జి మాడుగుల మండలం కే కోడపల్లి పంచాయతీ జిన్నేరు గ్రామానికి చెందిన 15 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచార ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తల్లిదండ్రులు లేని జన్నేరు గ్రామానికి చెందిన 15 సంవత్సరాల బాలిక అత్తమామల సంరక్షణలో ఉంటుంది. ఈ నెల 27వ తేదీన పేకాట రాయిలు మధ్యం మత్తులో అగాయిచానికి పాల్పడ్డారు. మత్స్యపురం జన్నేరు పరిసరాల్లో నిత్యం పేకాట చిత్తులాట నిర్భయంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో శనివారం జూద ప్రాంగణం సమీపంలో ఊరికి దూరంగా ఉన్న ఇంట్లో ఉన్న 15 సంవత్సరాల మైనర్ బాలికపై బందవిధి గుర్రాయి గ్రామాలకు చెందిన యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక కేకలు విని అటుగా వెళ్తున్న ఓ మహిళ ఏం జరుగుతుందో అని ఇంట్లోకి వెళ్ళగా నిందితుడు బీరు బాటిల్తో ఆమెను భయపెట్టాడు. దీంతో గ్రామస్తులను పిలుచుకుని ఆమె వచ్చేలోపు జరగరాని ఘోరం జరిగిపోయిందని గ్రామస్తులు తెలిపారు. బాలిక అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిపై దిశా నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలి.